సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి మెయిన్గా చూసినట్లయితే పదహారు వేల ఎనిమిది పోస్టులు బ్లాక్ చేశామంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు స్పష్టత ఇవ్వడం జరిగింది వెబ్ కౌన్సిలింగ్తో ఎంతో ఉపయోగం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు బ్లాక్ చేయడం సాధారణమే కొత్త ఏమీ కాదంటూ కూడా విద్యాశాఖ మంత్రి సురేష్ మళ్ళీ స్పష్టత ఇవ్వడం జరిగింది మనకి బ్లాక్ చేసిన ఖాళీలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాల్లో ఏవైతే ఉపాధి పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటన్నింటినీ కలుపుకుని పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్య మనకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది ఎవరైతే రానున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటెక్ సంబంధించి డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ మంచి శుభవార్తనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్త టెక్స్ట్ బుక్లు పాత టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజాలో ఓపెన్ అవుతుంది లేదా మీరు డైరెక్ట్గా గూగుల్లో డబ్ల్యూ 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 డాట్ రామ్ రమేష్ డాట్ ఇన్ మన వెబ్సైట్లోకి వెళ్ళి డిఈడి బీఈడి పీడిఎఫ్లతో పాటుగా కొత్త టెక్స్ట్ బుక్లు పాత టెక్స్ట్ బుక్లకు సంబంధించి పీడిఎఫ్లు కూడా మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి ఇంకా బ్లాక్ చేసిన ఖాళీల వివరాలను ఒకసారి పరిశీలన చేసినట్లయితే మొత్తం మనకి రాష్ట్రంలో నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఖాళీలు ఉన్నాయి వాటిలో మనకి పదహారు వేల ఎనిమిది పోస్టులను అయితే బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు ఇందులో మనకి కేటగిరీ వన్కి సంబంధించి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై మూడు కేటగిరీ టూ కిందకి ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు పోస్టులు కేటగిరీ త్రీ కిందకి పన్నెండు వేల నూట ఎనభై తొమ్మిది పోస్టులు కేటగిరీ ఫోర్కి సంబంధించి నాలుగు వందల ముప్పై నాలుగు ఖాళీలు ఉన్నట్లు వివరించారు సింపుల్ గా చెప్పాలంటే కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ అనేవి ఏంటంటే ప్లేసెస్ ని బట్టి వీటికి ఆ పేర్లు అయితే పెట్టడం జరిగింది ఏజెన్సీ ఏరియాలు కానివ్వండి మారుమూల ఉండే ట్రాన్స్పోర్ట్ సదుపాయం సక్రమంగా లేని వాటికి కేటగిరీ తగ్గుతుంది మనకి ఏవైతే ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు సక్రమంగా ఉండి మంచి ప్లెయిన్ ఏరియా ప్రదేశాల్లో ఉండే స్కూళ్ళకు సంబంధించి కేటగిరీ వన్ కింద ఈ విధంగా డివైడ్ అయితే చేయడం జరుగుతుంది ఏదమైనప్పటికీ మనకి ఖాళీలను బ్లాక్ చేయడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి బ్లాక్ చేసిన ఖాళీలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఖాళీగా ఉన్న ఉపాధి పోస్టులు ఉన్నాయో వాటి భర్తీకి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన తర్వాత ఈ ఖాళీలను అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న పదహారు వేల ఎనిమిది వందల బ్లాక్ చేసిన ఉపాధ్యాయులను వేరే స్కూళ్ళకు బదిలీ చేయడం జరుగుతుంది కొత్తగా రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసిన పోస్టులను వచ్చేసరికి ఈ బ్లాక్ చేసిన ఖాళీలతో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ట్రాన్స్ఫర్ల ద్వారా కానివ్వండి రిటైర్మెంట్ల ద్వారా కానివ్వండి ఖాళీలు ఏర్పడినాయో ఆ అన్నీ కూడా మనకి ప్రభుత్వం భర్తీ చేసే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి రానున్న డీఎస్సి ద్వారా ఖచ్చితంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్య మనకి ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి మనకి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిడికి సంబంధించి ఖాళీలు అనేవి అత్యధికంగా ఉంటాయి మనకి రెండు వేల ఇరవై ఒకటి మే టైంలో డిఎస్సి పరీక్షలు అయితే జరిగే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి మనకి ఉపాధ్యాయు బదిలీల ప్రక్రియ అనేది ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే టెట్ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ నెలాఖరులోపు స్పష్టత రావడం జరుగుతుంది జనవరిలో మనకి టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లో పరీక్షలు అయితే కంప్లీట్ చేస్తారు మనకి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పరీక్షల క్యాలెండర్లో ఏపీ పోలీస్ నోటిఫికేషన్లు కానివ్వండి ఏపీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ కానివ్వండి ఏపీ పిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లు కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏవైతే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి వివరాలను క్లియర్గా స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక పక్కా షెడ్యూల్ అనేది మనకి జనవరిలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే టెడ్డీఎస్సి అభ్యర్థులు డిఈడి బీఈడి చదివిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి టచ్ చేయగానే ఒక పేజ్ అలా వస్తుంది అక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి యాప్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి పీడిఎఫ్లు ఫ్రీ డౌన్లోడ్కి సంబంధించి కూడా సపరేట్ సెపరేట్గా లింకులు అయితే ఉంటాయి టెట్ పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి కూడా క్లియర్గా సిలబస్ టెక్స్ట్ బుక్లకు సంబంధించి ఏం చదవాలనే వివరాలు ఉంటాయి ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేసుకోండి ఇది మనకి కంప్లీట్గా ఓవరాల్గా టెట్ డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి రెండు వేల ఇరవై ఒకటిలో ఏమేమి రోజుల్లో సెలవులు అనేవి వస్తున్నాయి దానికి సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు దానికి సంబంధించి కూడా క్లియర్గా టైం టేబుల్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సాధారణ సెలవులు ఇరవై రెండు ఐచ్ఛికాల ద్వారా ఇచ్చుకునే సెలవులు పద్దెనిమిది అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మీరు ఎక్కడైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు పై వచ్చేసరికి గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన సాధారణ సెలవులు ఇప్పుడు మనకి వచ్చే ఖాళీల సెలవులు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి ఆప్షనల్ సెలవులు దానికి సంబంధించి క్లియర్గా ఏ తేదీన ఏ వారంలో వచ్చిందనేది కూడా క్లియర్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మరి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావీ ఏ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్